న్యూస్మేకర్ కార్యక్రమానికి స్వాగతం. న్యూస్మేకర్ కార్యక్రమంలో ఇవాల్టి మన గెస్ట్ టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి గారు. దివాకర్ రెడ్డి గారు నమస్కారం. నమస్కారం. దివాకర్ రెడ్డి గారు, ఇటీవల కాలంలో దివాకర్ ట్రావెల్స్పై జరుగుతున్న దాడులు రాజకీయ ప్రేరేపితం అనుకుంటున్నారా? నిజంగానే నిబంధనలకు విరుద్ధంగా జేసీ దివాకర్ రెడ్డి బస్సులు తిప్పుతున్నారనుకోవాలా? నా సర్వీసు 74 సంవత్సరాలు అయింది. We started in 74 years. నాకు తెలిసి బేసిక్గా కొన్ని ఉండి తీరాల్సిందే, అవి లేకపోతే బస్సులు సీజ్ చేసి తీరాల్సిందే. వాట్ ఇస్ దాట్? బస్సుకు ఎంఈ ఇన్స్పెక్టర్ దిస్ ఇస్ ది ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉందా లేదా, మస్ట్ దిస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. బస్సుకు పర్మిట్ ఉందా లేదా, బస్సుకు ట్యాక్స్ ఉందా లేదా, బస్సు డ్రైవర్కి లైసెన్స్ ఉందా లేదా, దీస్ థింగ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అవి లేకుండా పోతే బస్సులు సీజ్ చేయాల్సిందే. అవి ఉండి ఓవర్లోడు, ఆల్మోస్ట్ అది జన్మహక్కు అన్నట్టుగా మాట్లాడాలా నేను నిజం చెప్పాలంటే, మీకు 4 పాసెంజర్లు తిరుగుతూ ఎక్కువ చేసుకుంటారు, చెకింగ్ ఆఫీసర్లు వస్తారు పట్టుకుంటారు. దట్ ఈస్ ఆల్సో అన్ అఫెన్స్, బట్ ఇట్ ఈస్ నాట్ సీజ్ చేసేటువంటిది. దానికి ఫైన్ వేస్తారు, ఫైన్ కట్టాలి. ఇది ఇవాళ మా బస్సులపై నా ప్రేరేపణ ఏమిటి? నీ బస్సు సరిగ్గా టైంకి రావటం లేదు, పోవటం లేదు. నీ బస్సు శుభ్రంగా లేదు. నీ బస్సు కండక్టర్కు వాడికి డ్రెస్ లేదు, వాడికి వ్యాలిడిటీ లేదా సంథింగ్. నిజమా దివాకర్ రెడ్డి గారు ఈ కారణాలతో సీజ్ చేశారు? సి, ఐఎమ్ టాకింగ్ విత్ పబ్లిక్. నేను ఊరికి ఒట్టి మాటలు మాట్లాడితే ఎవడు కాదండి. షీట్ రెడీ, చార్జ్ షీట్ ఈస్ రెడీ. కొన్ని వాటికి ఏ చార్జ్ షీట్ లేదు, మీ నాన్న పోయి చెప్పుకో, మీ అబ్బాకి పోయి చెప్పుకోపో. మాకు పవర్ ఉంది, మేము సీజ్ చేసాం. మీ నాయన పోయి చెప్పుకోవా, పోవా. మీ తాత పోయి చెప్పో. అనంతపురం జిల్లాకు సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు రాతపూర్వకంగా జేసీ దివాకర్ రెడ్డి గారు ఒకే నెంబర్తో 4-5 బస్సులు నడుపుతున్నారు, నిబంధనలకు విరుద్ధంగా బస్సులు నడుపుతున్నారు కంప్లైంట్ చేస్తే చాలా రకాలుగా పనిషబుల్, చాలా రకాలుగా పనిషబుల్. నేను పబ్లిక్ ఫిగర్ అండి, నాకు కొన్ని నియమాలు మంచి చెడులు ఉన్నాయి, లేవు. ఇవన్నీ కల్పితంగా మాట్లాడేది ఉంటే అదే రాయి, అదే సీజ్ చెయ్యి. తాడిపత్రి దగ్గర ఒక బస్సు ఏపీఏ 250 పట్టుకున్నాము, మడకసిద్ధ దగ్గర ఏపీఏ 250 ఇన్ని గంటలకు పట్టుకున్నాము, ఇక్కడ ఇన్ని గంటలకు పట్టుకు, అక్కడ ఇన్ని పట్టు, రాయి, పదే సీజ్ చెయ్యి, సీజ్ చెయ్యి. నువ్వు ఊరికే సరిపోని మాటలు ఇప్పుడు మాట్లాడితే ఏం లాభం? అదే పదే వస్తున్న ప్రధానమైన విమర్శ ఇప్పుడు కాదు, గతంలో కూడా వచ్చిన విమర్శ. ఎప్పుడు వచ్చినా నాకు ఎంతమంది మంచి మిత్రులు, నాకు అంతమంది చెడ్డ మిత్రులు. మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు టీడీపీ ఇదే ఆరోపణలు చేసింది, మీరు టీడీపీ చెప్తున్నా. నేను ఇవి ఎప్పుడో ఒకసారి పోయేట్టు కాదు, వాళ్ళు చెప్పినట్టుగా గడియారం చూసి పోతే పోవచ్చు, లేకపోతే కాదు 10 నిమిషాలు గడియారం చూసుకొని దివాకర్ బస్సు వస్తుందని పద్ధతిలో నడిచే బస్సులు సీసీ పట్టుకో. ఊరికి వేగంగా మాట్లాడితే ఎట్లా నువ్వు? నేను ఒకటే చెప్తున్నా, అనంతపూర్లో ఇన్ని గంటలకు ఈ బస్సు నంబర్ పట్టుకున్నాము, పెనుగొండ దగ్గర ఈ బస్సు ఇన్ని గంటలప్పుడు పట్టుకున్నాము అని రాసి, అది ఒక్క నా కొడుకు చేయలేదు. కాంగ్రెస్లో ఉన్నప్పుడు తెలుగుదేశం మిత్రులు ఇదే ఆరోపణలు చేశారు. వై హ్యావ్ నాట్ డన్? ఎన్టీ రామారావు మా హిందూ పురాణానికి వస్తే ఒక మీటింగ్లో నేను చాలా స్పష్టంగా గట్టిగా ఆయనతో వాదించిన, అప్పుడు వాడు మాకు మంత్రి నర్సేగౌడ్, ఆయన ఏదేదో చెప్పారు. ఆయన లేచి ఇట్లా చూపించి, ఎన్టీ రామారావు గారు ఇక్కడ కొప్పు లేదు, కొప్పులో పూలు లేవని ఇట్లా ఇట్లా లేచి ఆయనకు చూపించా. అబ్రప్ట్గా నాకు సమాధానం చెప్పకుండా
మీటింగ్ ఆఫీస్ వెళ్ళిపోయాడు ఆయన ఎన్టీ రామారావు గారు. పోయిన తర్వాత ఆయన వాడికేం చెప్పాడో వాడు ఈయనకేం చెప్పాడో నాకు తెలుసు తెలియదు. ప్రతిరోజు నా బస్సులు ఒకే బస్సు. సాంప్రదాయం ఏమంటే ఒక బస్సును ఒక రోజున చెక్ చేస్తే ఇంకొక మైల్ దూరంలో పోయిన తర్వాత 10 మైళ్ళ దూరంలోనో లేకపోతే ఇంకొక ఆఫీస్ చెక్ చేస్తే సార్ ఇంతకుముందే ఫలానా ఆఫీసర్ ఫలానా చోట చెక్ చేశాడు అని చెప్తే ఆయన పొరపొర గడ్డ అక్కడికి పో అది రూల్ కాదు మానవతా దృష్టితో చేసేటువంటి కార్యక్రమం అది. సో సో అవునవును ఒకే బస్సు 2 వారాలు పట్టుకున్నటువంటిది జనరల్గా చెయ్యరు. ఇప్పుడు జరుగుతుంది అది ఇప్పుడు కాదు నేను మాట్లాడేది ఎన్టీ రామారావు పీరియడ్లో జరిగింది 20 మైళ్ళ కోతురు 10 మైళ్ళ కోతుట పట్టుకున్న ఆఫీసరే పట్టుకొని ఫైన్ వేసిన ఆఫీసరే ఫైన్ వేస్తూ వచ్చి కడాక ఆఫీసర్లకు దిక్కుదోచక ఒరే మేమేం చేయలేమురా మీ పైన ఉన్నటువంటి ఆరోపణ ఇది కాబట్టి చెక్ చేస్తాము నేను ఒక అర్ధగంట వెనకాల ఆర్టీసీ బస్సులు వస్తాయి దాన్ని నిలబెడతా పోరా యాటిట్యూడ్ తెచ్చుకెత్తారు మీ వాళ్ళు పోరా పోరా గడ్డరా కొడుక ప్యాసింజర్లు అందరూ నిదానం చేసుకొని పో అని చెప్పి దయదలిచి పంపించి ఆ ఫైన్ కట్టేదానికే నాకు సాల్ అయిపోయింది. సో అదే పరిస్థితి ఇప్పుడు కూడా ఉంది అని చెప్తారు. ఆ పరిస్థితి ఇప్పుడు లేదు. ఆ పరిస్థితి వాళ్ళు ఫైన్ వేసి పంపించారు తప్ప దే నెవర్ అంతకంటే దారుణమైన పరిస్థితి అంటే దారుణం. ఎందుకు అంతగా వైసీపీ ప్రభుత్వం మీపై కక్ష కట్టి ఉంటుందని మీరు అనుకుంటున్నారు జేసీ దేవకర్ రెడ్డి గారు? నేను కక్ష కట్టిందనే పదం కూడా వాళ్ళంత వరకు ఇంకా మీరు ఆలోచన చేయాలా మీరు చెప్పాలి ఏమనాలి దాన్ని గతంలో ఒక బస్సుకు 2 సార్లు ఫైన్ వేస్తేనే మానవత్వం లేకుండా ప్రవర్తించిందని మీరు చెప్పదలుచుకున్నప్పుడు నేను కాదు ఆనాట ఆఫీసర్లు ఎక్కడి నుంచి తెచ్చి కడతారా మీరు రే ఆ బస్సు నిలబెడతా ఒక అర్ధగంట సార్ నువ్వు ప్యాసింజర్ చేసుకొని పో రేపు ఫైన్ కట్టు రేపు ఇది ఇస్తావు రేపు ఫైన్ కట్టు అని చెప్పి ఆనాట ఆఫీసర్లు చేశారు. ఇవాళ ఆఫీసర్లు ఆ మాట చెప్పడంలే తీసుకుని ఆడ దగ్గర పోలీస్ స్టేషన్లో దట్టబడేది రసీదు ఇవే పోరా ఇస్తే ఇస్తాం లేకపోతే మీరు ఆయన పోయి చెప్పుకో పా ఇటు వచ్చి పో అని అన్నారు. ఇప్పుడు ఎట్లా రసీదులు ఇచ్చినట్టుంది చూస్తాము ఏమవుతుందో. సో ఎందుకు జరుగుతుందని మీరు అనుకుంటున్నారు ఒక వర్డ్లో చెప్పాలంటే? అంటే ప్రజాప్రతినిధులు రిటర్న్గా రాసి మరీ కంప్లైంట్ చేసి మరీ ఈయన అక్రమంగా బస్సులు నడుపుతున్నారు నిబంధనల విరుద్ధంగా మళ్ళా చెప్తున్నా అదే నిజమైతే నా బస్సు కరెక్ట్గా 12 గంటలకు హైదరాబాద్ వెళ్తుంది సాయంకాలం 6 గంటలకు అనంతపురం చేస్తుంది నువ్వు మధ్యలో ఒక బట్టు ఇద్దరు ఆఫీసర్లు పెట్టు 12 గంటలకు ఇల్లు చెక్ రిపోర్ట్ రాయి 2 గంటలకు ఆడారు రాయి అదే నిజం కాకపోతే ఆ రోడ్లో ఇంకా పెట్టు లేకపోతే నీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది కదా ఇప్పుడు దుట్టూరు పోయిందనో లేకపోతే హిందూ ప్రాణి పోయిందనో లేకపోతే కలకట్టాకు పోయిందనో ఆ రూట్లో పెట్టి చూడు ది సేమ్ నంబర్ ఉన్న బస్సు దుర్దృత్య ఆడ సిస్టై ఇడ సిస్టై ఇప్పుడు ఆపేశారా? ఇప్పుడు ఆపేశారా? గతంలో ఉండేయా? మళ్ళా మాట్లాడతావు. నాకు నేను చట్టబద్ధంగా పోయేవాడిని అంతటి క్రూడ్గా అంత దొంగతనం చేసి బతకాల్సిన అవసరం నాకు లేదు. ఐ నెవర్ డిడ్. నాకు ఎవరైతే సరిపోరో వాళ్ళు మాట్లాడే మాటలు చెయ్యండి. నీకు మొగతనం ఉంటే చెయ్యవయ్యా. చేస్తున్నారుగా మొదలుపెట్టారు. 30 బస్సులు ఏం చేసావు? 30 కాదు 51 బస్సు అయిపోయింది. 50 సెంచరీ కొట్టి నీకు ఏంది నువ్వు చేసింది? ఒకే నంబర్ ప్లేట్తో 2 బస్సులు తిప్పుతున్నాను చెయ్యి. నీకు మొగతను ఉంటే చెయ్యి, రిపోర్ట్ చెయ్యి, సీజ్ చెయ్యి. ఆ బస్సు సీజ్ చెయ్యి, ఈ బస్సు సీజ్ చెయ్యి. న్యాయ పోరాటం చేస్తారా? సీజ్ చేయడానికి అవసరమైన ఫైల్ అయినా ఇప్పుడున్న గవర్నమెంట్ ఎట్లున్నాయంటే అన్నాడు కదా కేసీఆర్ ఇవాళ ఆయన వాళ్ళకి ఏం అధికారం ఉందనో ఏం చెప్తారంటే ఏదో అన్నాడు. సత్యం లేదండి. ఆ పరిస్థితి ఉంది ఇవాళ ప్రజాస్వామ్యం. చేస్తాం 5 నెలలు గడుస్తుంది వైసీపీ ప్రభుత్వం వచ్చి ఓ కామెంట్ చేయమంటే ఏం చెప్తారు జేసీ దేవకర్ రెడ్డి గారు? ఏం కామెంట్ చేయాలా? 150 మార్కులు వేశారు నిన్న. 100కి 150 మార్కులు వ్యంగ్యంగానా? అది వ్యంగ్యమా నిజమా అబద్ధమా నువ్వు తెలుసుకోవయా, ప్రజలు తెలుసుకోండి. నేనైతే 150 మార్కులు వేసాయకు. మావాడు మావాడు
నా బస్సులు పట్టుకున్నంత మావాడు కాకుండా పోడు వాడు మావాడే మావాడు మావాడు అంటూ టీడీపీ ప్రభుత్వంలో చాలా తిట్టారు చాలా కామెంట్స్ చేశారు వాటన్నిటికీ మావాడు అంటూ నేను వ్యక్తిగతంగా ఎప్పుడు తిట్టలేము నేను ఎప్పుడు వ్యక్తిగతంగా చెప్పు నువ్వు ఒకటి చెప్పు సాలు వ్యక్తిగతంగా ఏ మాట అన్నానని చెప్పు నీకు నోరుంది కాబట్టి నీ బుద్ధి పెట్టే నువ్వు మాట్లాడుతున్నా ప్లీజ్ టెల్ మీ వన్ వ్యక్తిగతంగా ఇప్పుడు క్రిటిసైజ్ చేస్తా అప్పుడు క్రిటిసైజ్ చేస్తా బాగలేకపోతే నాకు నచ్చకపోతే ఎప్పుడైనా క్రిటిసైజ్ చేస్తా ప్రజాస్వామ్యంలో నా జన్మ హక్కు ఎప్పటికీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాలేడు ఒక నేర పూరితమైన మనస్తత్వం ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈ మాటలు జేసీ దివాకర్ రెడ్డి గారు అంటే నేను విన్నా చాలాసార్లు రైట్ జగన్మోహన్ రెడ్డి కాలేడు అనుకున్నా అయినాడు అయిన దానికి సంతోషమే ఆయన మంచోడో చెడ్డోడు నా నోటి నుంచి ఎందుకు చెప్పిస్తావయ్యా ఏం నీకు తెలియదా నువ్వు చదువుకున్నావే రోజు 100 మందిని చూస్తావే నువ్వు ఏమి వింటున్నావు చెప్పు నాకు నన్ను అడగద్దు మీలాంటి వాళ్ళు మాట్లాడి వింటున్నా నా లాంటి వాడు కాదు ఛాయ్ తాగుతున్నా ఛాయ్ తాగితే చిన్న కొట్ట వేసుకొని నువ్వు 5-స్టార్ హోటల్ పోతే 50 రూపాయలు 60 రూపాయలు ఛాయాడా నువ్వు 5 రూపాయలు 2 రూపాయలు 3 రూపాయలకు ప్లాస్టిక్లు ఇంతనిస్తాడు వారి దగ్గర పోయి విని చెప్పవయ్యా నాకు అలాంటి వాళ్ళందరూ ఓట్లేస్తేనే కదా చాలా పెద్ద మెజారిటీతో 50% పైగా ఓట్లతో సీట్లతో 2 రకాలుగా జరిగింది మీరు అవునన్నా కాదమ్మా ఒకటి చాలా ఏళ్ళు చూసాము చంద్రబాబు నాయుడిని ఈ కొత్త ఆయన ఎలా ఉంటాడో ఒక తూరు చూద్దామనేటువంటిది చదువుకున్నవాడు చదువుకున్నటువంటి వాడు కూడా భావించాడు ఈ కులం ఆ కులం అనేది కాదు రెడ్డు 90% ఆర్ 95% రెడ్లు వేశారు ఓ 20% 25% కమ్మవాళ్ళు వేశారు మిగతా వాళ్ళందరూ వేశారు ఒకటి మార్పు రావాలని కోరుకున్నారనేటువంటి మాట స్పష్టమది అట్ ది సేమ్ టైం మార్పు రావాలని అనుకుంటే ఎమ్మెల్యేలు ప్రజాస్వామ్యంలో ఫర్ ద లాస్ట్ 20 ఇయర్స్గా వచ్చినటువంటి ఆ 25 ఇయర్స్గా వస్తున్నటువంటిది చూస్తే 5,000, 10,000, 15,000, 20,000 ఇస్ ది మ్యాక్సిమం మెజార్టీ అసెంబ్లీకి మ్యాక్సిమం మెజార్టీ ఈజ్ 20,000 రూపీస్ 20,000, 20,000 వచ్చాయి ఈ మారు అట్లా కాదు 70,000, 80,000 కూడా 70,000, 80,000 పోస్ట్ అది ఈ 70,000, 20,000 దానికి చంద్రబాబు నాయుడు మార్చాలనే దానికి తోడు నరేంద్ర మోడీ గారు మంత్రదండం అది ఏం మంత్రదండమో నాకు తెలియదు నాకేమీ భయం లేదు నాకు మా సాయిబాబా గారికి దగ్గర కూడా అంత మంత్రం లేదు తంత్రం లేదు నరేంద్ర మోడీ గారి దగ్గర ఏం మంత్రం ఉందో ఏం తంత్రం ఉందో తెలిస్తే నేనే ఉపయోగిస్తా కదా వై షుడ్ ఐ వెయిట్ నాకు తెలియదు ఆయన మంత్రదండము కూడా ఉపయోగపడిందని నేను నమ్ముతున్నా మంత్రదండం ఇన్ ద సెన్స్ అది తెలియదు నాకు టెక్నికల్ అది ఏందో తెలియదు టెక్నికల్ ఫామ్లో చెప్తున్నారు నాకేం తెలియదు నాకు మంత్రదండం అంటే వినవయ్యా మా సాయిబాబా గారు ఇట్లనే వాళ్ళు మా సత్సాయి పుట్టపర్ సాయిబాబా సాయిబాబా బూడిద రాలేదు ఇచ్చేవాడు ఇట్లంటే చెయ్యిని వచ్చేది ఇట్లంటే ఏదేదో వచ్చేట ఆయన వచ్చేటు అవి ఎలా వస్తాయో నాకు తెలియదు నాకు సాయిబాబా గారు చాలా పరిచయం ఆయన నాకు ఎప్పుడు ఏమీ ఇవ్వలే ఎందుకంటే నాకు పెద్దగా నమ్మకం లేదు బాబాల పైన పెద్దవాడిగా ఆయన గౌరవించి ఆయన నమస్కారం పెట్టా అపార్ట్ టు దాట్ ఆయన దొంగ సాయిబాబా కాదు అంటే దొంగ సాయిబాబా అంటే ప్రజాధనం దోచుకోవటానికి ఆయన సిద్ధంగా లేడు ఆయనకు వచ్చిన ధనాన్ని 10 మంది కోసం ఉపయోగపెట్టారు తప్ప ఆయన కోసం మా ఫ్రెండ్స్ అంటే ఆయన తమ్ముడు అన్నలకు ఉపయోగపెట్టాలి ఆయన ఎప్పుడు చేయలేదు వాళ్ళ వాళ్ళకి ఏమన్నా సహాయం చిన్న సహాయం ఏమన్నా తెలియనట్టు పుట్టపతి సాయిబాబా చైన్లో విభూదో ఇచ్చినట్టుగా నరేంద్ర మోడీ అది ఇట్లన్నాడు
అది ఏందో నాకు తెలియదు. ఇలా ఇలా మొదటిగా జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెట్టారు. జగన్మోహన్ రెడ్డికి ఇచ్చాడా ఇంకోరికి ఇచ్చాడా నాకు తెలియదు. ఏమో ఆయన మంత్రదండము, ఆయన తంత్రము, మంత్రము, యంత్రాంగము ఏదో ఉంది. అటువంటి మంత్రదండాలు చంద్రబాబు నాయుడు దగ్గర ఇంకేం లేవా? ఇప్పుడు అయిపోయినట్టేనా? ఆహా, లేదు, చంద్రబాబు నాయుడు దగ్గర ఎప్పుడు లేవు అంత మంత్రదండాలు. 10 రూపాయలు ప్రభుత్వ ధనంతో 10 ఓట్లు కొన్నాడు తప్ప చంద్రబాబు నాయుడు. కొన్నాడా? ఎందుకు అనుమానం నీకు? ప్రభుత్వ ధనంతో ఆల్ రీజనల్ పార్టీస్ ఆర్ పర్చేసింగ్ ఓట్స్, నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు. కొంటే కూడా ఓట్లు ఎందుకు వేయలేదు? వేయలే, ప్రజలు మార్పు కావాలన్నారు అంతే. జగన్మోహన్ రెడ్డి డబ్బులు పెడితే ఓట్లు పడ్డాయా లేదా? మళ్ళీ కేవలం డబ్బుకే కాదు ఓట్లు పడ్డా, ప్రజల్లో చంద్రబాబు నాయుడు గారిని మార్చాలనేటువంటిది ఒకటి స్పష్టంగా ఉంది. ఒక్క 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 వర్డ్ ఒక్క లైన్లో చెప్పగలరా జేసీ దేవకర్ రెడ్డి గారు, ఎందుకు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి అవసరం లేదనుకున్నారు, ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు కావాలనుకున్నారు? నానా, చంద్రబాబు నాయుడు గారిని బాగా చూశారు. బోరు కొట్టేశారు ఆయన? రైట్, బోరు కొట్టాడు. బోరు కొట్టాడు కొత్త ఆయన యువకుడు, బాగా అందంగా మేకప్ చేసుకొని బ్రహ్మాండంగా పెళ్లి కొడుకు మాత్రం వచ్చాడు. చూద్దాం వినట్లున్నాడు అని చేశారు. జేసీ కుటుంబం గురించి మాట్లాడితే దాదాపు 4.5 దశాబ్దాలుగా అనంతపురం రాజకీయాలతో మీకు సుదీర్ఘ అనుభవం ఉంది. మొట్టమొదటిసారి అనంతపురం జిల్లాలో ఎంపీనో ఎమ్మెల్యేనో జేసీ కుటుంబ సభ్యులు ఎవరూ లేకుండా ఉన్న సందర్భం ఎలా అనిపిస్తుంది? లోపల రగిలిపోతున్నారు మాట ఈ మాట వింటుంటే లోపల. హలో, ఇది కూడా నేను అనుకుంటా, కేవలం 8 సంవత్సరాలు జేసీ సొంత బలంతోనే 100 రూపాయలు జేసీ పేరుతో గెలవల. ప్రభుత్వం నేనున్నటువంటి పార్టీ చేసినటువంటి కొన్ని మంచి కార్యక్రమాల వల్ల కూడా జరిగింది. ఆ ప్రభుత్వాలు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయిన సందర్భాల్లో కూడా జేసీ దివాకర్ రెడ్డి గెలిచారు సార్. నేను ఒకటే, ఉమ్మడి రాష్ట్రంలో 26 సీట్లు కాంగ్రెస్ పార్టీకి వచ్చినప్పుడు కూడా జేసీ దివాకర్ రెడ్డి గారు ఎమ్మెల్యే. నేను అట్లా మాట్లాడద్దండి. నేను ఎంత బంగారు పల్లెలమైనా నేను నిలబడలేను. ఆ గోడ అవసరం, ఆ ఆపు అవసరం. ఆ రకంగా ఆ గోడ ఆపు వలన నేను గెలుస్తూ వచ్చాను. నేను బంగారు పల్లెలమే కావచ్చు, కానీ నేను బంగారు పల్లెమైన అన్నీ నేను నిలబడలేను. అట్లాగా ఇంతకుముందు మీరు కుల రాజకీయాల గురించి మాట్లాడిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డికి రెడ్డిస్ అంతా ఓట్లేశారని చెప్పిన సందర్భంలో మీ జిల్లాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం ఓట్లు మీకు పడలేదు అందుకే ఓడిపోయారు, నిజమా? కొంతవరకు పడలేదండి, మీకంటే ముందు నేనే చెప్పా కదా. ఎందుకు తెలియదు, నచ్చలేదు పార్టీ నచ్చిన మీరు నచ్చలేదు. పర్సనల్గా నా మీద కంటే కూడా నా మీద కూడా కొంత వ్యతిరేకత ఎక్కడో ఉండొచ్చు. నేను లేదని నేను చెప్పను కానీ ఎక్కడో ఉండొచ్చు, కానీ అది కాదు, ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. ఎందుకు మీ జిల్లాకు సంబంధించిన చంద్రబాబు నాయుడు గారి సామాజిక వర్గం ఓట్లు మీకు పడలేదు అనే దానికి స్పెసిఫిక్ రీజన్ ఏమని చెప్పగలరా? నేనేం చెప్పలేదు. మీ వారసత్వం ఇంకా కంటిన్యూ అవుతుందా రాజకీయాల్లో? నాకు తెలియదండి. నేనైతే రిటైర్డ్ అయినా నేను ఏ పార్టీ తరఫున ఎమ్మెల్యేకో ఎంపీకో పోటీ చేయాలనుకోవటం లేదు. నన్ను నేనేమి చేసిన రాయకల్లా అందుకోవాలనేటువంటి ఆశ నాలో లేదు. లేదు కాషాయమా? అదే కాషాయం ఇప్పుడు ఏది ఉంటే అదే అంతే. చూస్తున్నారా, మోడీ గారి దగ్గర ఉన్న మంత్రదండం మనకు కూడా ఏమైనా అవసరం పడుతుందేమో, అటువైపు చూసే ప్రయత్నం చేస్తారా? కాలం నిర్ణయం చేయాలా, అప్పుడే మాట్లాడితే ఎట్లా? రాష్ట్ర రాజకీయాలను పర్టికులర్గా గడిచిన 3.5 దశాబ్దాలుగా చాలా పర్ఫెక్ట్గా అంచనా వేయడంలో జేసీ దివాకర్ రెడ్డి గారు సిద్ధహస్తుడు అనే ఒక వాతావరణం ఉంది, అటువంటి ప్రచారం ఉంది. సో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు ఉందా అని అడిగితే, ఒకటి చంద్రబాబు నాయుడు గారిని తీవ్రంగా హింసించాలా, ఆయన లోపల తోసేయాలా అనేటువంటిది బాగా ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఎవరి వైపు నుంచి? గవర్నమెంట్ అటువైపు నుంచి. దాంట్లో ఏం తప్పేం లేదు. వైసీపీ వైపు నుంచా, బీజేపీ వైపు నుంచి? వైసీపీ నుంచి. బీజేపీలో ఉందో లేదో ఇంకా కరెక్ట్గా చెప్పలేను, కానీ వాళ్ళలో కూడా కొద్దిగా ఉండొచ్చు. 100% లేదనే మాట చెప్పరు, కొద్దిగా ఉండొచ్చు వాళ్ళలో కూడా. ఇక్కడ మాత్రం తీవ్రంగా ఉన్నాయి. ఇప్పటికీ అతనిపైన, ఇప్పుడు నువ్వు నా పైన అన్నావు కదా, 2 బస్సులు 2 నంబర్లు అన్నట్టుగా ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణ నేను చేసింది కాదు దివాకర్ రెడ్డి, ఎవరున్నా నేను దానికి ఛాలెంజ్ చేశా. నీకు మొగతనం అనేది ఉంటే పట్టు. పెనుగొండ దగ్గర ఒక బస్సు తీసి, జడ్చర్ల దగ్గర ఒక బస్సు తీసి,
ఆడ కడప దగ్గరనో లేకపోతే హిందూ దగ్గరనో సిస్ టైమింగ్ రాసి సిస్ నీకు మొగతనం అనేది ఉంటే ఇప్పుడు ఆపేశారా అని నేను ఆపడం కాదు నేను ఎప్పుడు రన్ చేయలే నేను ఎప్పుడు రన్ చేయలే చాతగా నా కొడుకులు ఏడుపుకుంటే నా కొడుకులు మాట్లాడే మాట్లాడే ఐ నెవర్ డిడ్ ఐ విల్ నాట్ రైట్ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారిని లోపల వేస్తారనుకుంటున్నారా అటువంటి ప్రయత్నం జరుగుతుంది అని మీరు చెప్తున్నారు అనేటువంటి మాట నగ్న సత్యం అటువంటి స్మెల్ ఉందా మీకేమన్నా నగ్న సత్యము జరుగుతుందా అది చూడాలి మరి నేను ఆయన కూడా అడిగా చంద్రబాబు నాయుడు గారిని కూడా అడిగా ఏమన్నారు ఏం బాబు ఎప్పుడు లోపల పోయేది ఏంది ఏమన్నా తెలుసా పోయే అవకాశం ఉందా లేదంటే నేను ఫోన్ దివాకర్ రెడ్డి నన్ను ఏం చేయలేదు దివాకర్ రెడ్డి అని చెప్పాను నేను చెప్పాడు అంటే నేను అడిగా నేను మిగతా వాళ్ళ మాత్రం దాపెట్టుకునేవాడిని కాదు ఈ ప్రయత్నాలు జరుగుతున్నాయి కదా మీరు పోతారా మీరు పోరా అని అడిగా ఆయన నేను పోను దివాకర్ రెడ్డి కాదు సార్ పోతారా పోతారా ఆయన విల్లింగ్ ఉంటుంది వాళ్ళు లోపలే అనుకున్నప్పుడు అట్టగాదు అట్టగాదు అప్పుడే అందరికీ అన్నీ అర్థమవుతాయి ఇప్పుడు ఆత్మ అనేది చిట్టుది అది చెప్తుంది సిక్స్ సెన్స్ చెప్తుందా లోపలికి పోతాం లేదా ఇప్పుడు చెప్తుంది ఏమండి మీకు ఏమన్నా ఉందా అని అడిగా అడిగితే నేను పోను దివాకర్ రెడ్డి నేనేమి తప్పు చేయలేదు అన్నాను వెళ్ళను కూడా వెరుగుడ్డు అన్నాను అంతే దానిపైన ఎక్కువ అటువంటి ప్రయత్నాలు జరుగుతున్న మాట చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా ఉందా చంద్రబాబు నాయుడు గారి దృష్టి నీ దృష్టిలో లేదా నువ్వు చెప్పావు ఆ పెద్ద మనిషి నువ్వు వెయ్యిళ్ళ పూజారివి 100 మందిని రోజు కలుస్తావు నువ్వు చెప్పు సార్ బయట 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 చాలా జరుగుతాయి ప్రచారం ప్రచారం నువ్వు చదువుకున్న వాడివి విఘ్నుడివి నీ పదే ఇన్ఫర్మేషన్ లాగే పని నీ కథ అది నీ ఉద్యోగం అది నువ్వు చెప్పు అటువంటి ప్రచారం జరగడం వేరు ఆ స్థాయిలో వాళ్ళు అనుకునే నువ్వు అవన్నీ చెప్పదు నాకు నువ్వు చదువుకున్నవాడివి నువ్వు మామూలు చేస్తే ఏదో గదిలో ఉండేటువంటి వాడివి కాదు నువ్వు 100 మందితో మాట్లాడు రాజకీయంగా ఒక పార్టీ నాయకుడిని లోపలేని పార్టీ అనుకున్నంత మాత్రం సాధ్యం కాదు కదా దానికి సంబంధించిన గ్రౌండ్ బేస్ ఎవిడెన్సెస్ ఏదో అవుతుందో కాదో తెలియదు వైసీపీ వాళ్ళు అనుకునేది ఏమిటి ఆనాడు జగన్ అమాయకుడైన చంద్రబాబు నాయుడు ప్లస్ సోనియా గాంధీ వీళ్ళందరూ కలిసి ఆయన లోపలేశారు అనేటువంటి ఒక ప్రతీతి ఉంది అది నిజమెంతో అపమెంతో అబద్ధమెంతో నాకు తెలియదు ఇవాళ ఆఫ్టర్ ఆల్ ఈజ్ అప్ ఓన్లీ 45 ఇయర్స్ యంగ్ ఫెలో కోపము తాపము అతనికి ఉండడము సహజం దాన్ని నేను తప్పు పట్టడంలే దాని తోడు రాయలసీమ పులివెందుల్లో ప్రసిద్ధికెక్కినటువంటి ఫ్రాక్షన్ ఏరియాలో బయటపడ్డటువంటి వాడు కాబట్టి అతనికి ఉందంటే పెద్ద నేనైతే ఆశ్చర్యపడను ఒక రకంగా అయితే రైట్ అని కూడా చెప్పాలి లోపలేయటం రైటేనా లోపలేయటం కాదు అటువంటి థాట్తో ఆయన ఉండడం ఉండడంలో చంద్రబాబు నాయుడు లోపలేయటం కాదు జగన్ గారికి ఆ అభిప్రాయం ఉండడంలో అతను పుట్టి పెరిగిన వాతావరణంలో అతను పీల్చిన కానీ అతను తాగిన నీళ్ళల్లో ఉన్నటువంటి మహత్యంలో ఉంటే కూడా పెద్ద ఆశ్చర్యపోరు రైట్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎప్పుడైనా కలిసి కంగ్రాచులేట్ చేశారా దివాకర్ రెడ్డి గారు ఎప్పుడు కలవాలి కలిసే ప్రయత్నం చేశారు రాలే కలిసే ప్రయత్నం చేశారా మావాడు ప్రయత్నం చేయలేదు మీ స్నేహితుడి కొడుకు విను నేను ఎప్పుడు ప్రయత్నం చేయలేదు కనపడితే తప్పకుండా మాట్లాడతా కనపడితే మాట్లాడడం వేరు కలిసి మాట్లాడడం వేరు కలిసి మాట్లాడడం వేరు కలిసేంత అవకాశం నాకు ఎప్పుడు రాలేదు కుటుంబ సభ్యులకి జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ సభ్యులతో ఉన్నాయి సంబంధాలు ఉన్నాయి అప్పుడప్పుడు హావలో హవారని మాట్లాడతా తప్పేం లేదు అట్లా సో వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ పిన్నమ్మ వాళ్ళ అంటే రాజశేఖర్ రెడ్డి గారి దాంట్లో జయమ్మ గారు నాకు కనపడలేదు కానీ అసెంబ్లీలో ఆమె ఉన్నప్పుడు అసెంబ్లీ మొట్టమొదట మొదలవుతానే పోయి ఆమె నమస్కారం పెట్టి బాగున్నారు అక్క అని చెప్పి వచ్చేవాడిని నాకు వ్యక్తిగతంగా ఆ కుటుంబం మీద గౌరవమైన వ్యక్తిగతంగా నాకున్నటువంటి సన్నిహిత సంబంధం వల్ల వాళ్ళ పెద్దమ్మ ఒక ఆమె నన్ను అడిగింది లాస్ట్ టైము బిఫోర్ దిస్ ఎలక్షన్స్ ఎంత పని చేస్తారన్నా మీరందరూ దూరం అయిపోయినాయి నన్ను ఏం చేయమంటావాక ఆయన వైపు నుంచి సరైనటువంటి ఆహ్వానం లేనప్పుడు నన్ను ఏం చేయమంటావో చెప్పు అన్న అట్లా నాకు వాళ్ళంటే గౌరవం సో మీరు తలుపు
కొట్టడానికి రెడీగా ఉన్నారు కానీ వాళ్ళు తలుపు తీయడానికి రెడీగా లేరు. ఇప్పుడు కాదు స్వామి, వాట నీ మీతో వచ్చిందే వక్రము తప్ప స్ట్రైట్గా మంచిగా ఆలోచన చేసేది అలవాటే మీకు లేదా లేదు. ఇప్పుడు కూడా మీరు తలుపు కొట్టడానికి రెడీగా ఉన్నారు? నేను కొట్టడానికి రెడీగా లేరు. వాళ్ళు ఎవరైనా ఎక్కడైనా కనపడితే గౌరవంగా నమస్కారం పెట్టి మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా, మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నా. ఈవెన్ జగన్ కనపడితే కూడా మాట్లాడతా. చాలా మంది బయట ప్రచారం, దే ఆర్ నాట్ మై పర్సనల్ ఎనిమీస్. పొలిటికల్గా డిఫరెన్సెస్ నాకు పర్సనల్ ఎనిమీస్ కాదు. రైట్ సార్. చాలామంది బయట మాట్లాడుతున్న మాటలు, కొంతమంది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలు, జగన్మోహన్ రెడ్డి అనుభవాలు ఏమి కారణంగా చాలా తప్పులు చేస్తున్నారు అని. మీలాంటి అనుభవజ్ఞుల సలహాలు చాలా అవసరమేమో ఆయనకి? అవసరం లేదు, పేర్లు కూడా చెప్పా. విజయసాయి రెడ్డి ఉన్నాడు, మావాడు బొత్సగాడు, వీడికి బాగా దండిగా అనుభవం ఉంది. తర్వాత పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి అనుభవం ఉన్నటువంటి వాళ్ళు, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సాత్వికులు, సాత్వికంగా తొందరపడకుండా ఆలోచన చేసేవాడు, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళు అతను చేయూతనిచ్చి నడిపించాలా? వేగంగా పోతున్నాడు, కింద పడుతున్నాడు, లేస్తున్నాడు. కొంచెం బ్రేక్ వేయాల్సిన అవసరం ఉందా? వేగంగా పోతున్నాడు, అతన్ని కింద పడినప్పుడు లేపి చేయి పట్టుకొని నడిపించాల్సిన అవసరం నేను ఇంతకుముందే చెప్పాను. వాళ్ళు హ్యాండిల్ చేయగలరనుకున్నారా? అది ఇప్పుడు ఆ ప్రాబ్లం లేదా ఆయనకి? మీరు చెప్పిన 4-5 పేర్లు, వీళ్ళందరూ పెద్దవాళ్ళు, వయసులో అనుభవంలో. వ్యంగ్యంగా చెప్తున్నారా, స్ట్రైట్గా చెప్తున్నారా సార్? అర్థంగా స్ట్రైట్తోనే చెప్తాను. నువ్వు అడగకముందే ఈ మాట చెప్పాను. ఇంతకుముందు ఎప్పుడు 15 రోజుల క్రితమో 10 రోజుల క్రితమే చెప్పాను ఈ మాట. 100 మార్కులు ఉంటాయి, 158 అంటే దాన్ని ఏమనుకోవాలి సార్? నువ్వేమని అనుకో, నాకేమయ్యా, నేను చెప్పింది చెప్పినా, నువ్వేమని అనుకో. వ్యంగ్యంగా నువ్వు ఏమని అనుకో తమ్ముడు, నీకు వివరణ ఇచ్చి చెప్పాల్సినంత అవసరం నాకు లేదు. నేను 100కి 150 మార్కులు అని చెప్పా, నువ్వు విఘ్నుడివి. రైట్ సార్. ఫైనల్గా కంక్లూడ్ చేస్తూ చెప్పు, తెలంగాణలో ఆర్టీసీ సమ్మె జరుగుతుంది, ఆర్టీసీ ఇంకా మర్చిపోండి, ప్రైవేట్ వాళ్ళకి లైసెన్సులు ఇచ్చేస్తాం, ఓ సంతకం పెడితే 7-8 వేల బస్సులు వస్తాయని చెప్తున్నారు. మీకు కూడా ఏమన్నా ఉందా ఇక్కడ తెలంగాణలో బస్సులు నడపాలనే ఆలోచన? ఇంతవరకు ఆలోచన లేదు. ఒక రకంగా తను చెప్పేది కూడా కరెక్ట్. నా బస్సు శుభ్రంగా లేదని నా మీద కేసు పెట్టినటువంటి ఈ ప్రభుత్వం, ఆర్టీసీ బస్సులు ఎంత క్లీన్గా ఉన్నాయి, ఎంత క్లీన్గా ఉన్నాయి. నా బస్సు 3 సంవత్సరాల తర్వాత నేను కొన్నప్పటి దాంట్లో 60%కు 70%కు నేను అమ్ముతున్న బస్సు, నా బస్సు ఆఫ్టర్ 3 ఇయర్స్ సర్వీస్. నీవు ఎన్నేళ్ళు ఎంతకు అమ్ముతున్నావు నువ్వు? తుక్కు సామాను కింద వేసి తూకం వేసి అమ్ముతున్నావు. ఆర్టీసీ, వాట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఆంధ్ర ఆర్టీసీ, దిస్ ఆర్టీసీ బోత్ ఆర్టీసీ నిన్న వరకు ఒకటే కాబట్టి చెప్తున్నావు. నీ దానికి టైరు ఉండదు, నీ దానికి రేకు ఉండదు, ఇంజన్ ఉంటే బ్యాటరీ ఉన్నది ఉండదు. నేను కొంతకాలం క్రితం తమిళనాడులో పోయి బస్సులు కొన్నా, ఆర్టీసీ బస్సులు యాక్షన్ వేస్తే కొన్నా. వాడు నాకు చూపించేటప్పుడు సెల్ఫ్ కొట్టి చూపించాడు. 6 టైర్లు ఉన్నాయి, అవి కొత్త టైర్లు అనే మాట చెప్పరు కానీ రీపట్టిన టైర్లు, 6 టైర్లు ఉన్నాయి. సెల్ఫ్ కొట్టి స్టార్ట్ చేసి చూపించాడు వాడు. మన దగ్గర పోతే సెల్ఫ్ కాదు. సో ఇంకా ఇక్కడ ఆర్టీసీ సస్టైన్ అవ్వడం ఒకటి నా ఉద్దేశం. ఇవాళ కొత్తగా కాదు, ఈ దేశంలో ఏ వ్యాపారం కూడా గవర్నమెంట్ చేయకూడదు. ఇది వ్యాపారమా? ప్రజా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సార్? 100కి 100 పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వినే తమ్ముడు, వ్యాపారమే. 100కి 100 రూపాయలు ప్రభుత్వం చేసేది వ్యాపారం. ఇప్పుడు చేయాలనుకుంటుందా వ్యాపారం అనే విమర్శ? పుట్టినాపది నుంచి చేస్తుంది, ఇవాళ కొత్తగా ఇప్పుడు చేయాలనుకుంటుంది, దాన్ని తీసేసి ప్రైవేట్ వాళ్ళు. దిస్ ఈజ్ ది బిజినెస్. కేవలం ప్రజా సంక్షేమం కాదు దీంట్లో, 100కి 100 రూపాయలు బిజినెస్. నా ఉద్దేశం ఏమిటంటే, పూర్వం ఎప్పుడో నెహ్రూ గారి కాలంలో గుండుసుని చేస్తే చేసేదానికి కూడా ఎవడు వచ్చినోళ్ళు ముందుకు వచ్చినోళ్ళు చేసేవాళ్ళు. ఇవాళ స్పుట్నిక్ తయారు చేసి పంపిస్తున్నాం, ఎవడు సహకారం లేకపోతే ఆర్థికంగా కీర్తికంగా అన్ని రకాలుగా మనం ఇవాళ అంత డెవలప్ అయినాం. నా అభిప్రాయంలో అప్పుడు ఆయన పరిశ్రమలు పెట్టాడు, నెహ్రూ గారు అన్నీ చేశాడు. ఆనాడు ఇంత సౌభాగ్యవంతమైనటువంటిగా ఇంత డబ్బు కూడా మన దగ్గర లేదు, ఇంత పెద్దవాళ్ళు కూడా లేరు అప్పుడు. ఇవాళ నాలెడ్జ్ ఉంది, డబ్బు ఉంది, మనకు అప్పిచ్చే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇవాళ. ఆ రోజుల్లో అది లేదు కాబట్టి ప్రతిదీ గవర్నమెంట్ చేయాల్సి వచ్చింది.
ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ ఈ దేశం డెవలప్ కావాలంటే వ్యాపారము ప్రభుత్వం చేయకూడదు, ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వాలా. నువ్వు చేయాల్సిందల్లా ఏమి, నువ్వు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు, ఆటోమొబైలు లేకపోతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేషన్ చేసి వాళ్లకు వీళ్లకు మధ్యత్వం ఉండేరా, నువ్వు చూడు ఆయన కదా ఇబ్బంది పెడుతున్నావు లేకపోతే ఆయన మంచి చేస్తున్నావు చూడు అని చెప్పాల్సిన బాధ్యత ఒకటి. స్ట్రైట్ అవే హార్డ్ క్యాష్ గవర్నమెంట్ జోబులు వేసుకోవాలి. ఇప్పుడు అదే నా క్వశ్చన్, తెలంగాణలో దివాకర్ రెడ్డి గారు ఆర్టీసీ వ్యాపారం చేయబోతున్నారా, చేస్తారా? చేయకూడదు, ఇదే కాదు. మీరు మీరు నేను బస్సు వ్యాపారంలో ఉన్నా, చేస్తారా తెలంగాణలో? తెలంగాణలో ప్రైవేట్ పరం చేస్తే నాకు నాలుగు రూట్లు కొనుక్కొని ఎలా ఏపీలో రైట్స్ దాడులు గందరగోళం ఉంది కదా. లేదు చెయ్యను, నేను అక్కడే నా వ్యాపారం ఏదో నేను ఆంధ్రాల నుంచి చూసుకుంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. రెండవది చెప్తున్నా, చెయ్యకూడదు ఎవరు కూడా, రైట్. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఆవేశంలో ఆయన మాట ఇచ్చిన మాటను ఆయన నెరవేర్చుకున్నాడు, బాగానే ఉంది. దాని ఫలితం ఇదొక అంటువ్యాధి లాంటిది. గవర్నమెంట్ పరం చేయటం అనేటువంటిది ఏ కార్పొరేషన్ కానీ చేయడం అనేటువంటిది ఒక ఇది ఒక అంటువ్యాధి. మిగతా కార్పొరేషన్లు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ చేశారు కాబట్టి ఇవాళ తెలంగాణ మిత్రులు చేస్తున్నారు. తెలంగాణ మిత్రులు అయిపోయిన తర్వాత కేరళలో వస్తుంది, కర్ణాటకలో వస్తుంది, ఇవన్నీ వస్తుంది, ఇవన్నీ వస్తాయి. ఇది ఒక ఇది 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 మంచి పద్ధతి కాదు. ఎంతసేపైనా గవర్నమెంట్ అక్కడ వాడికి లాభం వస్తుందంటే 10 రూపాయలు ట్యాక్స్ రూపాయలు తీసుకోవాలి డైరెక్ట్గా, కానీ ఈ వ్యాపారం అంతా చేసి ఇచ్చేటప్పుడు ఇవాళ 100 కాదు 1000 బస్సులు నడపగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న, 2000 బస్సులు నడపగలిగిన శక్తి సామర్థ్యాలు ఉన్న చాలామంది ఉన్నారు. టీవీఎస్ ఉంది, ఎన్ని లారీలు ఎన్ని బస్సులు వస్తున్నారు వాళ్ళు, అది కాదు. ఆ రోజుల్లో లేదు, ఆ రోజు ఈరోజు ప్రభుత్వం వ్యాపారం చేయాల్సిన పనులు. నేను ఏ ప్రభుత్వం పేరు ఏ పార్టీ పేరు చెప్పలే, ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఈ ఎవరు చేయాల్సినటువంటి అవసరం లేదు. యు మస్ట్ ప్రైవేటైజేషన్, ఏమే దానికి కావాల్సిన వాడు చేస్తున్నాడా లేదా సక్రమంగా వీటికి నష్టం లేకుండా చేయాలా, ఇవన్నీ ఆలోచన చేసి ప్రభుత్వం కోఆర్డినేషన్ చేయాల్సిందే. డైరెక్ట్గా 10 రూపాయలు 12 రూపాయలు వసూలు చేయాలా. రైట్ సార్, లాస్ట్ 2 క్వశ్చన్స్ క్విక్ ఆన్సర్స్ కావాలి సార్. గతంలో మీరు ఒక కామెంట్ చేశారు, నేను తాడిపత్రికి వెళ్ళిపోయి మళ్ళీ కౌన్సిలర్గా పోటీ చేసి అక్కడ రాజకీయాలు చేస్తాను అని. తాడిపత్రం కాదు, అనంతపురంలో బాగుంటుందని ఒక ఆలోచన ఇప్పటికి కూడా ఉంది. చేస్తారా? డిసైడ్ దట్, కానీ ఒక ఆలోచన అయితే ఉంది, అనంతపురంలో కౌన్సిలర్గా చేస్తే బాగుంటుందేమో. ఎందుకు నా నేను వై ఐఎమ్ ఆస్కింగ్ ఓన్లీ కౌన్సిలరు, అనంతపురంలో నీట్గా లేదు, చాలా డర్టీగా ఉంది, డర్టీగా ఉంది. మా తాడిపత్రి ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ మున్సిపాలిటీ ఇన్ ది కంట్రీ. ఇట్ హాస్ అవార్డెడ్ బై ది ప్రైమ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. మీరు ఎంపీగా ఉండి చేయలేదు, కౌన్సిలర్గా ఎలా చేస్తాను అనుకున్నారు? ఎందుకు కమెంట్ చేయాల్సి వచ్చింది? ఎంపీగా చేయాలంటే లోకల్ లీడర్లు దండిగా ఉండి ఉండారు, వేదవనాయనులు ఎంపీగా ఉన్నారు టౌన్లో, టీడీపీకి సంబంధించిన ఎమ్మెల్యేగా ఉన్నారు అప్పుడు. వేదవనాయనులు వాళ్ళకి చేసే చేత కాదు, అసూయ తత్వం ఎక్కువ, ఒకడు చేయనీడు చేయడు, దానికి వాళ్ళకు కొంత అధికారం కూడా అండదండం దాని వల్ల ఐ కుడ్ నాట్ డూ ఇట్. ఓకే, ఐ కుడ్ నాట్ డూ ఇట్. రైట్. ఇవాళ ఏముంది, కౌన్సిలర్ నాకు చేత ఎంత చేయొచ్చు, ఆ ఆలోచన ఉంది తప్ప నాకు అధికార కాంక్ష కాదు. నేను మంత్రిగా చేసినటువంటి వాడిని, వేదవ కౌన్సిలర్ మంత్రి స్థాయి వ్యక్తి మీరు, కేవలం మంచి చెడు చేసేలా అనేటువంటి తప్ప అధికార కాంక్ష. రైట్ సార్, ఒక్క విషయం స్ట్రైట్గా చెప్పండి, ఎప్పుడు బీజేపీ డోర్ కొడుతున్నారు? నేను కొట్టడం లేదు ఇప్పుడు. ఫిక్స్ సార్, నేను రికార్డ్ చేసి పెట్టుకోవచ్చా? నువ్వు రికార్డ్ చేసుకో, ఇప్పుడు కొట్టరా, తర్వాత కొట్టరా, ఎప్పటికీ కొట్టరా? ఎవరైనా ఎక్కడైనా ఈ అట్మాస్ఫియర్ని బట్టి, ఈ పరిసరాలను బట్టి, పరిస్థితులను బట్టి కానీ నా కోడికి 3 కాళ్ళు కూర్చుంటే అది ఎంత కుదురుతుంది? సాఫ్ట్ కార్నర్ పెట్టుకున్నారు. నోనా నోనా, నేను నీకు అవన్నీ చెప్పడంలే. పరిస్థితులు నిజంగానే నేను అనుకుంటున్నా, మోడీ గారు పాకిస్తాన్ పైన ఒక యుద్ధం చేసి అది తెచ్చి కలుపుతాడేమో నా అనుమానం. ఆ పిఓకే నాట్ పాకిస్తాన్, పిఓకే కలుపుతాను. నిజంగా అదే జరిగితే ఐ మస్ట్ సపోర్ట్ సపోర్ట్ హిమ్.
ఐ మస్ట్ సపోర్ట్ మిస్టర్ నరేంద్ర మోడీ ఆర్ జాయింట్ ఇన్ బీజేపీ. జాయింట్ సమస్య దేవుడు ఎరుకాయ్ అయ్యా, నాకు వయసు ఉండి ఉత్సాహం ఉంటే ఆ రోజు జాయిన్ అవుతారా లేదో. ఐ వాంట్ టు సపోర్ట్ హిమ్, ఐ వాంట్ టు కంగ్రాచులేట్ హిమ్. రైట్ సార్. ఎందుకంటే అదొక శని, ఈ దేశానికి అదొక శని. కొన్ని లక్షల కోట్ల రూపాయలు పాకిస్తాన్ కోసం ఖర్చు పెడుతుంది. డిఫెన్స్ కోసం ఖర్చు, ఒక్క సంవత్సరం డిఫెన్స్ ఖర్చు అయితే, ఇరిగేషన్ పైన ఖర్చు పెడితే ఈ దేశంలో ఫ్లడ్స్ ఉండవు, ప్రతి ఎకరా సక్సెస్ అవ్వకపోతుంది. రైట్ సార్. అందువల్ల ఎప్పుడో రోజు నేను పర్సనల్గా ఆయన్ని అభినందించిన, ఆయన నిజంగా చేస్తే మాత్రం డెఫినెట్లీ ఐ విల్ ఓట్ హిమ్. రెండవది ఇంకోటి నువ్వు అడగలేదు, నేను చెప్తా. చెప్పండి సార్. నేను ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడినా, మాట్లాడేటప్పుడు ఆయనతో అన్నా, నరేంద్ర మోడీ గారు బుర్రలో జమిలీ ఎన్నికలు అనేటువంటివి వచ్చాయి ఆయన బుర్రకు. ఆయన బుర్రలో అది ఎక్కిందంటే ఎప్పుడో రోజు జరుగుతుంది. నేను అనుకుంటున్నా ఇది 2019-20, 21 ఆఖరు కానీ 22 బిగినింగ్లో కానీ ఆయన తీసుకొని వచ్చేదానికి అవకాశాలు. ఎందుకంటే అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి. పార్లమెంట్లో 3/4 ఆయన మెజార్టీ ఉంది, అట్లాగే రాజ్యసభలో మెజార్టీ వచ్చేసింది. ఇప్పుడు ఇతర అవి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కావాలంటే ఇతర రాష్ట్రాలు కూడా దాన్ని కూడబలుపుకోవాలి. ఆ రాష్ట్రాలు కూడా ఆయనకు మెజార్టీ ఉంది, మెజార్టీ ఉంది ఇప్పుడు. కాబట్టి అది 100 రూపాయలు సక్సీడ్ అవుతుంది అనే ఆలోచన. అయితే ఆల్ ఇండియా పార్టీస్ తీసుకొని వస్తాడేమో, ఈ రీజనల్ పార్టీస్ వలన దేశంలో కరప్షన్ ఎక్కువైపోయింది, కరప్షన్ ఎక్కువైపోయింది. ఒకరి మీద ఒకరు కొట్లాడుకుంటూ దేశం అభివృద్ధిని మర్చిపోతున్నారు. ఖజానంతా ప్రజలకు దోచిపెడుతున్నారు ఓట్ల కోసం, ప్రజా సంక్షేమం కోసం కాదు, ఓట్ల కోసం దోచిపెడుతున్నారు. ఏమండి, తాలిబుట్టు లేకపోతే పెళ్ళి జరగదా, పిల్లలు పుట్టరా, సంసారం చేయడం లేదా చెప్పండి సార్? మరి తమిళనాడులో తాలిబుట్టు పెడుతుంది, తమిళనాడులో తాలిబుట్టు పెడుతుంది. ఏమిటి ఇది, ఇడ్లీ రుబ్బేది? ఇడ్లీ రుబ్బేది లేకపోతే మీరు బతకలేరా, బతకలేరా? ఇవాళ చంద్రబాబు నాయుడుతో చాలామార్లు విభేదించిన, ఆ రోజు ఎన్టీ రామారావు రూపాయి బియ్యమో లేకపోతే తమిళనాడులో రూపాయి బియ్యం పెట్టారంటే బజార్లో 2 రూపాయలు 3 రూపాయలు, తమిళనాడులో 3 రూపాయలు బజార్లు బియ్యం ఉంటే రూపాయికి 10 రూపాయలు అని ఆయన ఇచ్చాడు. ఎన్టీ రామారావు గారు 4 రూపాయలు 5 రూపాయలు బియ్యం ఉంటే రూపాయికి అని ఇచ్చాడు. చంద్రబాబు నాయుడు గారు 30 రూపాయలకు కొని రూపాయికి బియ్యం, ఏమి న్యాయమది, ఏమి న్యాయమది? నువ్వు రేటు తగ్గిస్తే ఒప్పుకోవచ్చు, 30 రూపాయలు కొని ఇచ్చాడంటే పాపం చంద్రబాబు నాయుడుకు, ఆయనకు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజల మీద అంత ప్రేమనా? కాదా, ఓట్ల కోసమే, ఓట్ల కోసమేనా? రైట్, యు ఆర్ రైట్, ఓట్ల కోసమే. జమిలికి సంబంధించి మీరు చెప్పిన మాట ఏంటి చంద్రబాబు గారితో? నా అభిప్రాయంలో ప్రాంతీయ పార్టీల యొక్క మనస్తత్వం ఇవాళ ఎట్లాగా ఉందంటే, నేను ముఖ్యమంత్రిగా కొనసాగాలా చచ్చేంత వరకు, తర్వాత నా కొడుకు ముఖ్యమంత్రి కావాలా, ఆ తర్వాత వీలైతే నా మనవడు ముఖ్యమంత్రి కావాలి. ఇది ప్రాంతీయ పార్టీల యొక్క అగ్రనాయకత్వము, ఆలోచన విధానం. డోంట్ సే దట్ ఐఎమ్ క్రిటిసైజింగ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు నార్ జగన్. ది హోల్ ఆల్ ప్రాంతీయ పార్టీల మనస్తత్వం ఇది. దివాకర్ రెడ్డి గారు ఎలా అంటారు మీరు ఆ మాట? అంట దేవగౌడ గారు ఏం చేశారు? ముసలాయన. వినండి సార్, దేవగౌడ గారు ముసలాయన. ఆయన తీసుకొచ్చి మనవడి కొడుకును పెట్టా ముఖ్యమంత్రిగా, ఆయన తీసుకొని మళ్ళీ మనవడిని తయారు చేశాడు, చేశాడు. అవును, బీహార్లో వినవయ్యా పెద్ద మనిషి, బీహార్లో ఏదో వంట చేసుకొని బతికే ఆమె, ఆమెకు ఓనామలరావు చదువు లేదు, ఇది లేదు, అనుభవం లేనటువంటి ఆమె ఏదో భర్తకు హాయిగా అన్నం పెట్టేది, ఆ పశువుల దగ్గర ఆమె స్వయంగా పాలు పిండి ప్రేమతో పిల్లలకు ఇచ్చేటువంటి ఆమెను తీసుకొచ్చి ముఖ్యమంత్రిని చేస్తే ఇంకేమనాలా నిన్ను? రైట్, అగ్రి, రైట్, అగ్రి, దట్స్ ఆల్, అగ్రి.
సేమ్ మీ క్వశ్చన్ మీకు వస్తుంది, మీకు వర్తిస్తుంది అది. నాకెందుకు వర్తిస్తుంది? మీ ఫాదర్ తర్వాత మీరు, నాకెందుకు వర్తిస్తుంది? విన్నవయ్యా, నాకు కూడా వర్తిస్తుంది. నేను అక్కడ పుట్టి పెరిగిన మా ఫాదర్ ఎంపీ, ఎమ్మెల్యే, ఎంఎల్సీ, జిల్లా పరిషత్, ఫ్రీడమ్ ఫైటర్. మా ఫాదర్ నన్ను రాజకీయాలకు రమ్మనులే. నేను రాజకీయాలు రాకూడదనే చాలా కాలం అనంతపురంలోనే పెట్టాను నన్ను. విధిలేని పరిస్థితిలో ఏమే నాకు పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టిన తర్వాత నాకు సొంత ఆర్జన అనేటువంటిది లేదు కాబట్టి నేను మా ఇంట్లో విభేదించి బయటకు వచ్చి మా ఊర్లో ట్రాన్స్పోర్ట్ స్టార్ట్ చేశా. అక్కడ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాతావరణం నన్ను తీసుకొచ్చింది రాజకీయాల్లోకి. మై ఫాదర్ నెవర్ నెవర్ రికమెండ్ మా ఫాదర్ ఫోనే పోకూడదు తాడు పత్రికని గట్టిగా పట్టుబట్టిన నేను వచ్చా. బతుకు తెరువు కోసం వచ్చాను. బతుకు తెరువు కోసం రాజకీయాలు చేస్తున్నారు? రండి, వచ్చింది యాక్చువల్గా తాడిపత్రిక బ్రతుకు తెరువు కోసం, నా భార్య పిల్లలు పోషించుకోవటం కోసం. ఐ డోంట్ వాంట్ ఎ పారసైట్ టు మై ఫ్యామిలీ. వాళ్ళ సంపాదన, వాళ్ళు సంపాదించిన దాంతో బ్రతకూడదు, నేను బ్రతకాలా అనేటువంటి దానికి నేను వ్యాపార నిమిత్తం తాడిపత్రిక వచ్చా. చాలా రోజులు కామ్గా కూర్చున్నా. సరే, నాకు నేపథ్యం పాలిటిక్స్, ఎవరో ఫ్రెండ్స్ వచ్చారు పెట్టారు. ఒక చిన్న మాట సందర్భంగా పట్టింపు కోసం నేను సమితి ప్రెసిడెంట్ అయ్యాను. పట్టింపు కోసం అంతే. అయినా అయిన తర్వాత ఇంకా జాడ్యం పుట్టుకుంది వచ్చింది. నేను వాట్ ఐఎమ్ టెలింగ్ వెరీ ఆనెస్ట్లీ, ఐఎమ్ నాట్ హైడింగ్ ఎనీథింగ్. ఇవాళ కూడా నేను తప్పు చేశానని అనుకున్నాను. మా పిల్లలకు కూడా చెప్పాను, మీరు కూడా మానుకుంటే మంచిది అని చెప్పి. ఐ డోంట్ నో వాళ్ళు మానుకుంటారా ఉంటారా లేదా నాకు తెలియదు. బట్ ఆఫ్టర్ సీయింగ్ దిస్ ఎలక్షన్స్ అండ్ ది బిహేవియర్ ఆఫ్ ది పీపుల్, ఈ వాతావరణం చూసిన తర్వాత ఐ అడ్వైజ్ మై టూ చిల్డ్రన్ బెటర్. జరిగిపోయిన తప్పు జరిగిపోయింది. మీరు రాజకీయాలు మానుకొని మీ వ్యాపారాలు మీరు చూసుకుంటే మంచిదేమో అని చెప్పాను. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ దివాకర్ రెడ్డి గారు మాకోసం సమయం ఇచ్చినందుకు. ఇది వాళ్ళ న్యూస్ మేకర్ కార్యక్రమం. వచ్చే వారం ఆరోగ్యతో మళ్ళీ కలుద్దాం.